బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, దైవ ప్రవక్త ప్రవచనాలు మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అందులో ఒక చక్కటి ప్రవచనం ఈ రోజున మీకు తెలియచెప్తాను. హదీస్ వెలుగు పుస్తకంలో 37వ ప్రవచనం. దీన్ని ఉల్లేఖించినటువంటి వారు, ఇది ముస్లిం అనే హదీస్ సంకలన గ్రంథంలో నుంచి సేకరించబడింది. ఒక సందర్భంలో ఒక ప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు అంటే, ప్రపంచంలో అత్యధికంగా సుఖభోగాలు అనుభవించినటువంటి ఒక వ్యక్తిని ప్రళయ దినాన్ని హాజరుపరచడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఎక్కడ కష్టాలు లేనటువంటి జీవితం అన్నమాట, సుఖభోగాలు తేలిపోయినటువంటి జీవితం, నరకాలు పాడవేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి సాధారణంగా దైవభీతి పరుడే ఉండడు కదా. అప్పుడు నరకంలో అతని దేహం అంతా కూడా కాలిపోయి నల్లగా మారిపోతుంది. అప్పుడు దైవం అంటాడు, ఓ ఆదం పుత్రుడా, బయటికి తీస్తాడు, ఓ ఆదం పుత్రుడా, నువ్వు ఎప్పుడైనా ప్రపంచంలో సుఖభోగాలు అనుభవించావేంటయ్యా అని అడుగుతాడు. అతను, లేదు మహాప్రభు, లేదు దైవమా, నీ సాక్షిగా చెప్తున్న సుఖమంటే ఏంటో ఎరగనటువంటి జీవితం నాది అంట. అంటే జీవితం అంతా అనుభవించినటువంటి సుఖాలన్నీ కూడా ఒక్కసారి ఆ నరకం జస్ట్ అలా ముంచి అలా తీస్తే మొత్తం సర్వం మర్చిపోయాడు. దాన్ని బట్టి చూడండి, ప్రపంచంలోని అగ్నిని పరలోకంలో 70 సార్లు నీటితో ముంచితే కానీ ఆరదు. 70 రెట్లు ఎక్కువగా డెన్సిటీ, తీక్షణత ఉంటుంది. ఏమండి, పరలోకంలో ఉన్నటువంటి అగ్ని ఇక్కడ చిన్న అగ్గిపుల్ల కాలితేనే 4 రోజులు బొబ్బ వచ్చేస్తుంది మనకి. అలాంటిది చూడండి, 70 రెట్లు ఎక్కువ అంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి చూడండి, ఎలా ఉంటుంది సోదర మహాశయ. అటువంటి భయంకరమైన పరిస్థితికి మీరు దాపురించకూడదనే దైవం ఈ విధంగా మనలను రక్షించడానికి ఏర్పాట్లు, ప్రయత్నాలు చేస్తున్నాడు దైవ. అలాగే ప్రపంచంలో కటిక బీద బీదరికాన్ని అనుభవించినటువంటి ఒక వ్యక్తి, సహజంగా అటువంటి వ్యక్తులు స్వర్గవాసులే ఉంటారు. ప్రవక్త వారు అదే ఉన్నారు, బీదలు స్వర్గాన్ని బీదలో వెతకండి అని చెప్పడం జరిగింది. అంటే నన్ను ప్రవక్త ఈ విధంగా ప్రార్థన చేశారు, దైవం నన్ను బీదల్లో ఉంచి బీదల్లోనే నన్ను వేటికి తీయాలి, బీదల్లో వెతకండి మీరు అన్నారు. బీదలను వెతకండి, వారి ద్వారానే స్వర్గం వస్తుందని చెప్పి సోదర మహాశయ. కటిక బీదరికను అనిపించినటువంటి వ్యక్తిని ఒకసారి స్వర్గపు జస్ట్ ఒకసారి అలా ముంచేలా తేల్చి, ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా కష్టాలు అనుభవించావా ప్రపంచంలో అంటే, లేదు యా దైవమా, నాకు కష్టం అంటేనే తెలియదు అంటాడు. అంటే ప్రపంచంలో పొందిన కష్టమంతా కూడా ఒక్కసారి ఆ స్వర్గపు చలక ఒకసారి అది ఒకసారి ముంచి తీస్తేనే అది మరిపోపు చేసేస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచం ఎంత తాత్కాలికమైనది, పరలోకం ఎంత విస్తృతమైనదో మనం తెలుసుకోవాలి. సోదర మహాశయ, సోదరి మండల, ప్రపంచంలో ఎన్ని గొప్ప అనుభవాలు, ఎన్ని గొప్ప ఏమంటారు స్వర్గ సుఖాలు లాంటివి అనుభవించినప్పటికీ కూడా ఒక్కసారి నరకం యొక్క సెగ తగలగానే మొత్తం మర్చిపోతాం. ప్రపంచంలో ఎంత కఠినమైనటువంటి జీవితం గడిపినప్పటికీ కూడా దైవ విశ్వాసం అయితే స్వర్గం ఒక్కసారి ఆ సెగ, స్వర్గం ఒక్కసారి ఆ సువాసన, ఏదైతే ఆ చల్లదనం ఒక్కసారి తగలగానే ప్రపంచంలో పొందినటువంటి కష్టాలన్నీ కూడా అతను మర్చిపోతాం. అంటే శాశ్వతమైనటువంటి పరలోకం వైపునకు మరణం మరణం రానికి ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖులు భవతు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇస్లాం తెలుసు.